హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయిల్, సిరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా ముగియలేదు. సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయిల్ క్షిపణులతో దాడి చేసింది. డమాస్కస్పై ఇజ్రాయిల్ క్షిపణులను ప్రయోగించిందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకటించింది. సిరియా రాజధాని డమాస్కస్ లక్ష్యంగా దాడులను ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ఇజ్రాయిల్, సిరియా దేశాల మధ్య ఇప్పట్లో యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. కాగా ఇజ్రాయిల్ తాజాగా సిరియా రాజధాని అయిన డమాస్కస్పై క్షిపణులతో దాడి చేసింది. ఇదే విషయాన్ని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్ లక్ష్యంగా దాడులను ఇజ్రాయిల్ కొనసాగిస్తోందని తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ వైమానిక దాడిలో ఒక సీనియర్ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతోపాటు భౌతిక నష్టాన్ని కూడా కలిగించారని సైనిక మూలాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర వార్తా సంస్థ తెలిపింది. గోలన్ హైట్స్ నుంచి తాజా బుధవారం తెల్లవారుజామున ప్రయోగించిన ఇజ్రాయెల్ క్షిపణులను సిరియా వైమానిక రక్షణ దళం అడ్డగించిందని, వాటిలో కొన్నింటిని కూల్చివేసిందని ఓ ప్రకటనలో తెలిపింది. 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మద్దతు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి టెహ్రాన్ ప్రభావం పెరిగిన సిరియాలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అనుసంధాన లక్ష్యాలుగా అభివర్ణించిన వాటికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ గత కొద్ది సంవత్సరాలుగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సిరియా దేశంపై తీవ్రస్థాయిలో కక్ష కట్టిన ఇజ్రాయెల్ ఎక్కువగా డమాస్కస్పై ప్రభావాన్ని చూపిస్తోంది, వరుసగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, సిరియాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన సాయుధ దళాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించి కొన్ని రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు ముందు ముందు మరింత విషమించనున్నాయనే వార్తలు రావడంతో స్వయంగా ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్ కీ మాన్ రంగంలోకి దిగారు. రెండు పక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వైరుపక్షాల ఉల్లంఘనలను ఖండించారు. ఈ తరహా దుందుడుకు వైఖరి రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని త్రిశంకు స్వర్గంలోకి నెడుతుందని వ్యాఖ్యానించారు. అయితే తమ చర్యలను మాత్రం ఆ రెండు దేశాలు సమర్థించుకుంటున్నాయి. ఈ నెల 20వ తేదీన తమ దేశ ఉత్తర దిశ భూభాగపు సరిహద్దుల వెంబడి సిరియా రాకెట్ దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాన్ని అడ్డుకోవడానికే తాము ప్రతిదాడులకు దిగామంటూ చెప్పుకొస్తోంది. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.